విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం 14 సంవత్సరాలుగా పూర్ణపాడు లాభేశ వంతెన జాప్యానికి కారణం ఏమిటి? పాలకుల నిర్లక్ష్యమా, ప్రజల యొక్క అమాయకత్వమా, దీనికి పరిష్కారం ఎలా అని సిపిఎం పార్టీ ప్రశ్నించింది. ఇప్పటికే సుమారు 45 మంది పడవ ప్రమాదంతో పాటు నాగావళి నదిలో దఫదఫాలుగా మునిగిపోయి మరణించి ఉన్నారని, విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో 31 పంచాయతీలు ఉండగా అందులో కేవలం 9 పంచాయతీలకు, 52 గ్రామాలకు మరియు కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జయమ్మ వలస మండలాలకు అనుసంధానంగా ఉన్న అతి ముఖ్యమైన పూర్ణపాడు లాభేశ వంతెన పనులు సగభాగం చేసి సగభాగం 14 సంవత్సరాలుగా కొనసాగుతోందని అన్నారు. 2006 సంవత్సరంలో ప్రారంభించిన పూర్ణపాడు లాభేశ వంతెన పనులు నేటికి 14 సంవత్సరాలుగా సగభాగం పనులతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. అనేక సంవత్సరాలుగా కురుపాం చినమేరంగి రాజులు మండల స్థాయి జెడ్పీటీసీ నుంచి అసెంబ్లీ పార్లమెంటు వరకు మంత్రులు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పదవులు పొందిన కురుపాం నియోజకవర్గంలో ఒక చిన్న పూర్ణపాడు లాభేశ వంతెనకు నేటి వరకు 14 సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తున్న వంతెన పూర్తి కాకపోవడానికి కారణం ఎవరిదని, ఎన్నికలప్పుడు వారు చెప్పిన విధంగా ఓట్లు వేసిన ప్రజలదా, పదవులు పొందిన తర్వాత వంతెన వైపు చూడకున్న ఏసీ గదుల్లో ఉంటున్న నాయకులదా అని ప్రశ్నించారు. ఎందుకు ఇలా జరుగుతుందని, ఇంకా ఇలా కొనసాగితే భవిష్యత్తులో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతారన్నారు. ఇలాంటి సందర్భంలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి తాము ప్రకటించిన 4 కోట్లు విడుదల చేసి వంతెన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుని ఈ కురుపాం నియోజకవర్గం మరియు కొమరడ ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతారని, ఆ విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యాన కోరుతున్నామని అన్నారు. పరిస్థితి ఇది, 3 పిల్లర్లు కనిపిస్తున్నాయి, 4 నాగవల్లదిలో 3 పిల్లర్లు కట్టిస్తే పని అయిపోయిన పరిస్థితి, కాంట్రాక్ట్ కనిపించట్లేదు, అధికారులు పట్టించుకోలేదు, గిరిజన ప్రయాణాలతో చెలగాటమడే పరిస్థితి ఉంది. నిన్న శుక్రవారం కురిసిన నాగవల్లి వర్షానికి ఎరుచేలు కొట్టిన వర్షం వల్ల విపరీతమైన పడప నీరు, విపరీతంగానే నీరు కోడి కాలుతో వచ్చి నీరు పెద్ద ఎత్తున రావడం వల్ల అటు ఇటు రాకపోకలు స్పందించి అటువైపు గిరిజన ఇటువైపు గిరిజన ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది పిల్లల వైద్యం కూడా, పిల్లల చదువులు ఇవేళ వైద్యం కూడా రాని పరిస్థితిలో ఎదురయ్యే పరిస్థితి ఉంది. కావున వెంటనే దీనికి పూర్తి పరిష్కారం, పూర్ణపాడు లాభవంతిన పనులు పూర్తి తప్ప మరొక లేదని చెప్పి తెలియజేయం. గ్రామంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు, నీరు ఎప్పుడు లేదు, ఈ విధంగా కోర్టు ఈ గొర్రపు డాకలు ఈ విధంగా రావడం ఏంటని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. కావున వెంటనే అధికారులు స్పందించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రాణ నష్టం కానీ ఏమి జరగకుండా తీసుకోవాలంటే పూర్ణపాడు లాభవంతిన పనులే పూర్తి చేయడమే మార్గం తప్ప మరొకటి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మనల్ కన్నర్ కొమరాడ.